నీట్ 2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా విద్యార్థులు పోటీపడిన ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఓపెన్ కేటగిరీలో 720 మార్కులను శ్రీ చైతన్య కైవసం చేసుకుంది. అటు ఓపెన్ కేటగిరీలో 9 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించింది. దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని శ్రీ చైతన్య విద్యా సంస్థ అకాడమీ డైరెక్టర్ ఇన్ఫినిటీ ఫౌండర్ డైరెక్టర్ సుష్మా తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. ఇవాళ రిజల్ట్ కనుక చూస్తే శ్రీ చైతన్య నుంచి 9 స్టూడెంట్స్ విత్ 720 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో వచ్చారు. దాంట్లో ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల నుంచి 4 ఉంటే దాంట్లో 3 స్టూడెంట్స్ శ్రీ చైతన్య పిల్లలే. దాంట్లో భానుతేజ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్. అట్లాగే కర్ణాటక నుంచి వీ హ్యావ్ కళ్యాణ్ విత్ 720 మార్క్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి రాజస్థాన్ అవ్వచ్చు, గుజరాత్ అండ్ ఢిల్లీ, ముంబై. సో ఎవ్రీవేర్ వీ హ్యావ్ గుడ్ 720 క్యాండిడేట్ అండ్ ఆల్సో 715 and 710 నంబర్స్. అయితే ఈ ఇయర్ మెయిన్ స్పెషాలిటీ మాకు ఇంకా ప్రౌడ్ ఉన్న విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ స్టూడెంట్ కూడా 715 మార్క్స్ వచ్చినాయి 720 మీద. ఇప్పుడు దాకా తీసుకున్న డేటా ప్రకారం అబౌట్ 9500 to 10,000 దాకా మెడికల్ సీట్స్ రాగలిగే స్కోప్ కనిపిస్తాను శ్రీ చైతన్య పిల్లలకి. సో అబౌట్ 9500 to 10,000 స్టూడెంట్స్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు అ మెడికల్ కాలేజ్ బేస్డ్ ఆన్ ద కౌన్సిలింగ్ అండ్ ది అదర్ డెసిషన్స్ దే నీడ్ టు టేక్. అండ్ దట్ ఈస్ ఎ ఫినామినల్ నంబర్ ఫ్రమ్ వన్ ఇన్స్టిట్యూషన్ త్రూఅవుట్ ద కంట్రీ.